యవయా అదిగో ఫాదర్ వచ్చారు. జాయ్తో నేను మాట్లాడాలి, 5 నిమిషాలు. వెళ్ళండి, లోపలే ఉన్నాడు. బయలుదేరే ముందు ఫాదర్ని కలుస్తారని నేను అనుకోలేదు, అందుకే ఇక్కడికి వచ్చాను. రేపు చర్చిలో జెండా ఎగరేస్తున్నాం, అది చూడడానికి మాత్రం నువ్వు ఉండవు జాయ్. కానీ జెండా ఎగరేయటానికి ఫాదర్ కూడా ఉండడం అనుకున్నప్పుడే కొంచెం కష్టంగా ఉంది. వాళ్ళు నన్ను ఇప్పుడు స్టేషన్కి తీసుకెళ్తారు, అక్కడ హత్య చేసింది జాయే, గుంట తవ్వి పూడ్చింది ఫాదర్. నువ్వు కూడా నాతో పాటే వస్తావు. నీ ప్రాణం నువ్వే బలిచ్చుకున్నావు జాయ్, కానీ నా ప్రాణం జీసస్ కాపాడాడు. ఆ రోజు నువ్వు నాకు ఒక వీడియో చూపించావు కదా, ఆ తర్వాత కూడా కొన్ని సంఘటనలు జరిగాయి, అవి నువ్వు ఒకసారి చూడు. నేనక్కడ గుంట తవ్వుతానని ఖచ్చితంగా నువ్వు నమ్మడం వల్ల నాకంటే ముందే అక్కడికి వచ్చావు కదా. మనసులో చాలా సేఫ్గా చేశాను అనుకున్నావు నువ్వు. వచ్చే వారంలోపు నేను సులువెక్కిస్తాను అని ఈ విన్సెంట్ చెప్పింది ఖచ్చితంగా జరుగుతుంది. రాత్రిపూట బల్బులు పగలగొట్టే వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ఏదైనా దారి ఉందా అని ఆలోచిస్తే వీడే చెప్పాడు కెమెరా ఫిక్స్ చేద్దామని. అందులో రికార్డ్ అయిందో లేదో అని చూడడానికి వాటిని బయటికి తీసి చూసాం. అందులో రికార్డ్ అయినవి చూసినప్పుడు మాకు ఇది కనిపించింది, మాకు చాలా భయం వేసింది. ఆ భయం మాకు ఇంకా పోలేదు. ఎలా జీసస్ చెప్తున్నాడు ఈ ఫాదర్ పాటిస్తున్నాడు. జాయ్, లెసిన్ నువ్వు చంపలేదుగా.